హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజేపీ లీడర్ ఓల్డ్ సిటీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న మాధవీలత గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఆ వీడియోలో ఏముంది అది కాంట్రవర్సీ క్రియేట్ అని అంటున్నారు దాని పట్ల ఇప్పుడు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారంట మరి ఇంతగా వీడియోలో ఏముంది ఎవరు కంప్లైంట్ చేశారు మరి దాని పట్ల మాధవీలత గారు ఎటువంటి వివరణ ఇచ్చారు సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనలీస్ జయదే గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ మాధవి లత గారు మరి ఓల్డ్ సిటీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అసదుద్దీన్ గారి పైన అయితే రీసెంట్గా తన ప్రచారంలో భాగంగా ఏదో చిన్న వీడియో చేసింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటున్నారు దాని పట్ల కంప్లీట్ చేశారంట కదా అసలు వీడియోలు ఏముంది మరి మాధవి లత గారు ఏం వివరణ ఇచ్చారు సార్ మాధవి లత గారు అసలు నిజంగా చెప్పాలంటే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పరిధిలో ఉండే నాలుగు లోక్సభ స్థానాల తెలిసి సిటీ మొత్తంకి నాలుగు లోక్సభ స్థానాలు అంటే హైదరా హైదరాబాదు హైదరాబాద్ నథింగ్ బట్ ఓల్డ్ సిటీ సికింద్రాబాదు మల్కాజ్గిరి ఇంకోటి మెదక్ అనుకుంటా ఈ నాలుగు వస్తాయి లోక్సభ స్థానాలు ఈ నాలుగు స్థానాలకు కూడా హైదరాబాదు స్థానం ఎప్పుడు కూడా అజదుద్దీన్ గారే నాకు తెలిసి నాలుగైదు సార్లు గెలుస్తున్నారు అది ఏఎంఐఎం పార్టీ నుంచి అయితే ప్రత్యర్థి ఎవరు అనేది ఎప్పుడు అంతగా తెలిసేది కాదు అంటే మోస్తరుగా టీవీ మీడియాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కొంచెం చదువుకునే వాళ్ళు పేపర్ రోజు ఫాలో తెలుస్తుంది కానీ సామాన్లకి ఎవరికి తెలిసేది కాదు ఫిక్స్ అనమాట ఇంకా ఆ ఒక స్థానం లోక్సభ స్థానం వాళ్ళకే అన్నట్టుగా బట్ ఇప్పుడు మాధవీ లత అనే ఒక అమ్మాయి బీజేపీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆవిడ అజదుద్దీన్కి మంచి పోటీ ఇస్తున్నారు అజదుద్దీన్ గారు కూడా ఓడిపోతారేమో అని అంతగా ఆవిడ ప్రచారం చేస్తున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ రీసెంట్గా ఒక పది పదిహేను రోజుల కిందటో వన్ వీక్ బ్యాక్ నార్త్లో ఒక ఛానల్ ఉంటుంది ఆప్కే అదాలత్ అని బోన్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి అటెండ్ అయ్యారు చూసాను దానికి కూడా అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా ఏం క్వశ్చన్ అడిగినా ఏం చెప్తుంది అబ్బా అంటే నేను హిందీ అర్థమవుద్ది అంత బాగా రిప్లై అవ్వలేను ఆ అడిగే ప్రతిదానికి కూడా చాలా చాకచక్యంగా ఎంత బాగా మాట్లాడుతుందో ఆవిడు సో ఇప్పుడు అస్దుద్దీన్ గారు మాధవీలత గారి మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఇట్లా పోటీ చేయడం పేరుతో పాత బస్తీలో ఘర్షణలు రేపేలాగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈడే ఉంటుంది ఆహా మీకు ఓడిపోతారని భయం పట్టుకుంది కాబట్టి ఇట్లా ఘర్షణ పేరుతో మా మీదకి వస్తున్నారని అలాగే రీసెంట్గా ఒక జర్నలిస్ట్ అడిగారు అమ్మ మీరు ముందు ఎక్కడ స్టార్ట్ చేశారు కదా అక్కడ స్టా ముందు హిందువులు ఎందుకు టచ్ చేయలేదని అడిగారు మీరేంటి ఇలా అడుగుతున్నాను నన్ను ఒకవేళ ముందు హిందువుల దగ్గరికి వెళ్తే ఈవిడ హిందువులకు చెందిన ఆవిడ కాబట్టి ముందు హిందువులు టచ్ చేస్తుంది ముస్లింలు టచ్ చేయలేదు అంటారు మీరు మళ్ళీ ఇప్పుడు ముందు ముస్లింలు వచ్చాను కాబట్టి ఇక్కడ టచ్ చేస్తే ఇలా అంటున్నారు అది కాదు యాక్చువల్లీ ఆయన ఆల్రెడీ హిందువుల దగ్గర హిందువులు ఉండే ఏరియాలో ప్రచారం చేస్తున్నాడు సో ఆయన ప్రచారం చేస్తున్నాడు కాబట్టి నేను ఒక ఏరియాలో ప్రచారం చేస్తే ఏమైనా ఇబ్బందులు కలగొచ్చు నేను ముందు ఇటు వచ్చాను మీరు ఇదే ప్రశ్న అక్కడ అడగండి కరెక్టే కదా అంటే మీడియాలో కూడా కొంత మిత్రులు ఇట్లా రెచ్చగొట్టేలా గుషించుకొని అడగడం పొరపాటున ఏదైనా టంగ స్లిప్ అయితే దాన్ని ఇంకోలాగా తీసుకెళ్ళడం ఎట్లా జరుగుతుంది ఇప్పుడు అదే ఇప్పుడు విషయం ఏంటంటే శ్రీరామనవమి రోజు ర్యాలీలో ఆవిడ మనం శ్రీరామనవమికి జనరల్గా రావణ కాష్టం అనేది మనం నిర్వహిస్తుంటాం చాలా సందర్భాల్లో ఆ దీపావళి కూడా నిర్వహిస్తారు కొన్నిసార్లు కొందరు శ్రీరామనవమి కూడా కొంతమంది నిర్వహిస్తారు ఎట్లా అంటే తల రావండు పెట్టి ఒక చీఫ్ గెస్ట్ ద్వారా బాణం వదిలి చేస్తాం అది జనరల్గా ఈ గాల్లో ఇలా అంది మామూలుగా ఓల్డ్ సిటీలో ఇటు చూసినా మసీదే కనిపిస్తుంది ఆ బాణం మసీదు వైపు ఎక్కి పెట్టారని అన్నారు ఇప్పుడు గాల్లో పెట్టి పైటిగా ఉందంటే గాల్లో కొట్టి ఆకాశంలో ఆకాశం కుట్టినట్టేనా ఆకాశం మా ఇంటి పేరు మాకు కుట్టారని అంటారు అట్లాగా అసదుద్దీన్ గారు అదే ఎంఐఎం సానుభూతిపాడు ఒకడు ఆయన ఎంజే మార్కెట్లోను బేగం బజారు పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కంప్లైంట్ ఇచ్చారంట అది ఎన్నికల అమల్లో ఉంది కోడ్ అమల్లో ఉంది కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్లారు ఎక్కడ అభియోగ అభియోగం చేయొచ్చు ఇప్పుడు గాల్లో ఇలా ఉంది ఇప్పుడు కొంతమంది ఇష్యూ ఇలా అంటారు అంటే మిమ్మల్ని షూట్ చేసినట్టేనా కాదు కదా అంటే ఇప్పుడు దీన్ని కూడా బీజేపీ వాళ్ళు మాధవీలత లాంటి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఓడిపోతాం భయం పుట్టుకుంది కాబట్టి మా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు మనం రీసెంట్గా అస్దుద్దీన్ గారు కూడా ఎక్కడో శివ స్తోత్రం ఎత్తుకోవడం కూడా చూశాను వీడియో ఆయన ఆయన శివ స్తోత్రం మాట్లాడుతున్నాడు అసలు అసలు అంటే ఓకే పోటీ రసోత్తరంగా ఉంది సరైన అభ్యర్థినే పెట్టారు అనుకున్నాను ఎందుకంటే బాబు బై బర్త్ ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగారు ఆవిడ అక్కడే పుట్టి పెరిగారు సో ఆవిడ తెలుగు ఎంత బాగా అనగలంగా మాట్లాడతారో ఓల్డ్ హైదరాబాద్ హిందీ కూడా అంతే మదర్ టంగ్ లాగా మాట్లాడతారు ప్రతీది కూడా మాటకు మాట చాలా చాకచక్యంగా ఇస్తున్నారు సో కాకపోతే ఆ శ్రీరామనవం రోజు ర్యాలీలో భాగంగా ఆవిడ ఇలా అన్న దృశ్యాలని ఈ మసీదు మీదకి బాణం ఎక్కువ పెట్టారు అన్నట్టుగా ఉంది బట్ చేతులు బాణం ఏం లేదుగా కూడా దేవుని ప్రామాణికంగా తీసుకుంటుంది పోలీసులు పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటుంది ఇప్పుడు అలా అనుకుంటే అంతకుముందు అక్బర్ గారు ఏదో సందర్భంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారని కూడా మనం చూసాం యూట్యూబ్లో గట్రా చూసాం ఆ తర్వాత ఆయన మీద కేసు ఫైల్ చేశారు లోపలికి వెళ్ళారు బయటకు వచ్చారు క్లియర్ అయిపోయింది అంత పెద్ద డైలాగ్ కొట్టినప్పుడు అతనికేం ఇష్యూ అవునప్పుడు జస్ట్ గాల్లో బాణం వేస్తే ఏముంది పైగా ఆవిడేమంటున్నారు అసద్ గారు చాలా సందర్భాల్లో అక్బర్ గారు చాలా సందర్భాల్లో మేము హమ్ రజాకారు హే అన్నట్టు చెప్పారంట అంటే నేను చూడలేదు ఇది మాధవిలత గారు ఇంటర్వ్యూలో నేను చూశాను క్లియర్గా వాళ్ళు మీరు రజాకారు సంతతి చెందిన వాళ్ళని అంత గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు రజాకారుల వల్ల తెలంగాణ సమాజం ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు అంత క్లియర్గా చెప్తున్నప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ లాంటి వాళ్ళు సపోర్ట్ మద్దతు కూడా ఇస్తున్నారు ఎవరు మాట్లాడరు ఏంటి అసలు అంత క్లియర్గా ఎలా మద్దతు ఇస్తారు ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నా కూడా ఇంకా తెలంగాణ సమాజం స్వేచ్ఛ లేదు పర్టికులర్గా ఆ ఏరియా వరకు అది ఇంతకీ తెలంగాణలో భాగమైనా అన్నట్టుగా ఉంది ఒకప్పుడు హైదరాబాదు కూడా ఇండియాలో భాగమైనా కాదా అనే డౌట్లు చాలా వరకు ఉండేది మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల నవాబ్ గారు ఇక్కడ స్వాధీనం చేయడం జరిగింది భారత ప్రభుత్వంలో సో ఇట్లాంటివన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళంత క్లియర్గా మేము రజాకారులకు సంబంధించిన మాట్లాడుతున్నాం నేను కేవలం ఎట్లాగా మత సామరస్యం కోసమే పాటుపడి అక్కడ ఎక్కడైతే ఎడ్యుకేషన్ లేదో దాన్ని ఎడ్యుకేట్ చేస్తే ఆడపిల్లలతో సహా అందరూ చదువుకుంటే సమసమాజ స్థాపన జరుగుతుంది అక్కడ హిందూ ముస్లిం అనేది ప్రియారిటీ పూర్తి అదే ఆ వేరియేషన్స్ అన్నీ పోతాయని నేను ఘంటాపదంగా చెప్తున్నాను అని చెప్పి నెత్తి నూరు కొట్టుకుని చెప్తుంది చీకటి పడితే గడప దాటకూడదు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి మనకు కూడా రాను రాను చదువుకోవడం వల్ల అవేర్నెస్ పెరగడం వల్ల సంస్కృతి పెరగడం వల్ల వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు దేశాలు వెళ్తున్నారు వీళ్ళు కూడా ఇప్పుడు నిజంగా అంత కట్టుబడి కట్టుబాట్లు ఉంటే సానియా మధ్య లాంటి వాళ్ళు టెన్నిస్ వరకు వెళ్ళి అంత అవ్వగలరా ఆవిడ మరి అక్కడి నుంచి వచ్చిన ఆవిడే కదా చదువుకోవడం వల్ల మనుషులు డెవలప్ అవుతారు సంస్కృతి డెవలప్ అవుతుంది ఈ వేరియేషన్స్ అన్నీ పోతాయనేది ఆవిడ అభియా సో అట్లా ఉంది నేను అలాంటి ఓల్డ్ సిటీలో చాలా వరకు రంజాన్ మాసంలో అందరికీ చాలామందికి ఆహార పొట్లాలు కూడా పంచాను నేను తర్వాత మత్సామరస్యము పాడుపడిపోతే కొన్ని వందల మంది వేల మంది ముస్లిం యువతులకి నార్మల్ డెలివరీ చేయించాను నేను అని చెప్తున్నారు సో ఇది ఏంటంటే ఫైనల్గా చెప్పేది రాజకీయ వ్యూహాల్లో భాగం వీళ్ళ మీద వాళ్ళు ఊరికే ఒక జర్క్ ఇవ్వడం మైండ్ డైవర్ట్ చేయడం మైండ్ గేమ్లాడి ఎలాగైనా ఓడిపోయేలా చేయడం కోసం పడే తాపత్రయం అంతే ఓకే సార్ కాబట్టి దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఆయన మీద కేసు ఫైల్ చేశారు లోపలికి వెళ్ళారు బయటకు వచ్చారు క్లియర్ అయిపోయింది అంత పెద్ద డైలాగ్ కొట్టినప్పుడు అతనికే ఏం ఇష్యూ అవునప్పుడు జస్ట్ గాల్లో బాణం వేస్తే ఏముంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్